మిలియన్స్ ఆఫ్ థింగ్స్ మా లైఫ్లో జరిగి అది ఒక ఇంట్రెస్ట్ని మనకి జనరేట్ చేసి ఉంటుంది, ఇగ్నైట్ చేసి ఉంటుంది. అది అది స్లోగా పెరిగి 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 ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మనం దెన్ యూ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ లవ్ టు డూ అన్నది. సో ఇట్ ఈస్ అన్ సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు డెవలప్ అయింది ఇంట్రెస్ట్ అంటే నేను చెప్పలేను, కానీ బట్ కాలేజెస్లో కూడా నేను ఐ యూస్ టు రన్ మ్యాగజీన్, ఐ వాజ్ మ్యాగజీన్ కమిటీ సెక్రటరీ. సో ఐ యూస్ టు రైట్ పోయిట్రీస్ కాలేజ్లో, ఇక్కడ హైదరాబాద్లో డిగ్రీలో. అలా ఐ యూస్ టు రైట్ కవిత్వాలు రాసేవాడిని తెలుగు పోయిటరీ అది. సో అండ్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి జనరల్గా వాళ్ళకి రైటింగ్ హ్యాబిట్ వస్తుంది. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇట్ ఈస్ ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. వై ఒక 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 యంగ్స్టర్ ఒక ఒక దానివైపు పర్టికులర్ దానివైపు ఎందుకు అట్రాక్ట్ అయ్యాడు, బీట్ యాక్టింగ్ ఆర్ రైటింగ్ ఆర్ డైరెక్షన్ వాట్ ఎవర్ అనడానికి. అలాగా నాకు తెలియకుండా ఎక్కడో ఐ గాట్ అట్రాక్టెడ్ అండ్ అది మన ప్రొఫెషన్ అవుతుందని, లేకపోతే అందులో మన లైఫ్ సెటిల్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.